दाने गिटे మాకు 3 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ లో మేము చేపల చెరువు తీయాలని అనుకున్నాం. కానీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపల చెరువులు సంచనైతే తీపిస్తారు. దానికి మేము అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఓకే చేసింది గవర్నమెంట్. దానిలో మేము ఒక 1/2 ఎకరంల 1/2 ఎకరం విస్తీర్ణంల జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపల చెరువు తీయించడం జరిగింది. దానికి గవర్నమెంట్ ప్రభుత్వం 500 నుండి 600 పిల్లల దాకా మాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము 8 నెలల కాల వ్యవధిలో మాకు దానికి పెట్టుబడి కింద ఒక 60-70 వేల ఖర్చు వచ్చింది. దానికి మేము పోయిన ములకశిర కార్తి రోజు చేపలు పట్టడం జరిగింది. దానికి ఒక 150 వేల రూపాయల ఆదాయం వరకు సమకూరింది. దీంట్లో గవర్నమెంట్ మాకు మంజూరు చేయడం వల్ల దీనివల్ల మేము జీవనోపాధి కొనసాగిస్తున్నాం. వ్యాపారదారులకు నీటి సంరక్షణ కార్యక్రమాలే కాకుండా దాంతో పాటు వారికి కొంత ఆర్థికంగా వెసులుబడగలగాలన్న ఉద్దేశంతో చేపల పెంపకం ఫండ్స్ని తీయించడం జరిగింది. జిల్లాలో దాదాపుగా ఇప్పటివరకు 1200 వరకు మన ఫిష్ పాండ్స్ చేపల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తే దాంట్లో దాదాపుగా గత సంవత్సరం 300 మంది రైతులకి చేప పిల్లలు కూడా సప్లై చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలలో నీళ్ళు నిలబడి పొగల జ్వరాలు పెరగడమే కాకుండా మరి అక్కడ ఉన్నటువంటి చెట్లకి అదే విధంగా కూరగాయలు పెంచుకోవడానికి కావాల్సినటువంటి నీటిని ఈ వర్షపు నీటిని వాడుకోవడం, రెండోది ఆ నీటిలో ఆ ఫాండ్లో ఉన్నటువంటి నీటిలో మన చేపలు పెంచుకున్నట్లయితే మన అధికంగా ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది.